దైవం భక్తి గీతాలాపన కార్యక్రమానికి స్వాగతం. దైవం భక్తి గీతాలాపనలో మూడవ రౌండ్ మోక్షం. ఇప్పుడు మోక్షంలో మొదటిగా పాండికని వచ్చేస్తున్నారు లక్ష్మి. లక్ష్మి ప్లీజ్ వెల్కమ్. భావయామి రామలింగేశ్వరం ముదా కూచిపూడి అగ్రహార దైవతాం సదా. భావయామి రామలింగేశ్వరం ముదా కూచిపూడి అగ్రహార దైవతాం సదా. కూచిపూడి అగ్రహార దైవతాం సదా. అర్ధనారీశ్వరం కపర్ద గంగాధరం ముక్తిదాయకం భక్తలోక రక్షకం. అర్ధనారీశ్వరం కపర్ద గంగాధరం భక్తి ముక్తిదాయకం భక్తలోక రక్షకం. సర్వ కష్టవారకం సర్వ బంధు మోక్షకం సర్వ కామప్రదం కామదప భంజకం. సర్వ కష్టవారకం సర్వ బంధు మోక్షకం సర్వ సదా కూచిపూడి అగ్రహార దైవతం సదా. దివాకరేంద్రలోచనం నిశాకరార్ధభూషణం వ్యోమకేశుమస్తకం దైత్య త్రిపురాంతకం. దివాకరేంద్రలోచనం నిశాకరార్ధభూషణం వ్యోమకేశుమస్తకం దైత్య త్రిపురాంతకం. విశాల పాలలోచనం శ్మశాన భూతి లేపనం చలద్భుజంగ భూషణం గరే వినీల లాంఛనం. విశాల పాలలోచనం శ్మశాన భూతి లేపనం చలద్భుజంగ భూషణం గరే వినీల లాంఛనం. భావయామి రామలింగ లక్ష్మి చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్. ఓ సూపర్. మరి నువ్వు ఎట్లా పాడినావు ఏంది అనేది అమ్మను అడిగి తెలుసుకుందామా? తెలుసుకుందాం. అమ్మ లక్ష్మి ఎట్లా పాడింది? లక్ష్మి చాలా లక్షణంగా పాడింది, దాంట్లో ఏం సందేహం లేదు. కానీ ఇంకా భయం ఉంది లోపల. ఇంకా కొంచెం ప్రేమ పెడితే ఆ కీర్తన నువ్వు పాడేదే ఉంది. శివుడే పాడుకుంటాడు, పార్వతే పాడుకుంటుంది. అది కొంచెం పక్కన పెడితే చాలు. ఎంతో చక్కగా రచన చేశారు ఈ గేయాన్ని. నేను మామూలుగా కూచిపూడి అగ్రహారం అనగానే ఏదో మామూలుగా డాన్స్ కోసం అని అనుకున్నాను. కానీ వాళ్ళిద్దరి యొక్క, అంటే అమ్మ యొక్క లాస్యము, శివుడి యొక్క తాండవము రెండూ కలిస్తే మనకు సృష్టి లయ వచ్చింది. ప్రకృతియే కిందికి రావాలనంటే పార్వతి యొక్క లాస్యం ద్వారా రావాలి. దాన్ని మీ డాన్స్లో ఇంకా బాగా చూపిస్తారు. మీరు నిజంగా డాన్సర్ అని చెప్తున్నారు కనుక. సర్వలోక రక్షకం, సర్వబంధు మోక్షకం, ఆ మాట అనడంలో ఒక హృదయం ఆవిష్కరణ తప్పకుండా ఉంటుంది. అక్కడున్నటువంటి బాలాత్రిపుర సుందరి, అట్లాగే శివుడు, ఇద్దరి యొక్క దాంపత్యము, వాళ్ళిద్దరి యొక్క దివ్యమైన ప్రేమ అపారంగా దీన్ని చూపించడానికి రచయిత వాగ్గేయకారులు ఎవరో చక్కగా రచన చేశారు. మీరు కూడా అంతే చక్కగా పాడారు. అయితే మనం అందరం ఈ శివ అర్చన, పార్వతీ అర్చన చేయడానికి కావలసినటువంటి శక్తిని ఇవ్వమని ఈ సంకీర్తన లేదా ఈ కీర్తన
కోరుకుంటోంది. కాబట్టి ఆ శరణాగతిని, ఆ సమర్పణను మనకు రావడం కొరకు ఎంతో చక్కగా ఈ పాటను మాకు వినిపించావు. చాలా సంతోషం. థ్యాంక్ యూ మేడం. సూపర్ మేడం. నరసింహమూర్తి గారు, ఎట్లా పాడింది మా లక్ష్మి? నవ్వుతూ పాడింది ముందు అది. ఎందుకంటే నేను అనుకుంటాను వాళ్ళకి స్వగ్రామం కూచిపూడి, వసుధ ఆమె కూచిపూడి నృత్యం అక్కడక్కడ హావభావాలు కూడా ఇచ్చింది. అందుకని ఎట్లా అయినా అమ్మ మీద ఎంత ప్రేమ ఉంటుందో తన పుట్టిన స్థలం మీద కూడా అంత ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమని తనకున్న సంగీతాన్ని మిళితం చేస్తూ చాలా చక్కగా పాడింది. సంతోషం అమ్మ. థ్యాంక్ యూ సార్. సూపర్. మోక్షంలో సెకండ్ పార్టిసిపెంట్ చౌకేలింగం గారు. దయజోడ వేషంభురాణి దయజోడ వేషంభురాణి అంబ జగదంబ మూకంబ శారద్గిర్వాణి దయజోడ వేషంభురాణి నీదు దాపు జరిదిమమ్మ దయచూడు మరి నీదు దాపు జరిదిమమ్మ దర్శన ముసగియు తరి తెరిచి కాపాడు దయచూడ వేషంభురాణి అంబ జగదంబ మూకంబ శారద్గిర్వాణి దయచూడ వేషంభురాణి ఓంకార రూపిణి అమ్మ తల్లి ఓంకార రూపిణి అహంకారములు బాబి అలివేణి వమ్మ ఓంకార రూపిణి వమ్మ నీవు అహంకారములు బాబి అలివేణి వమ్మ ఓంకార రూపిణి వమ్మ ఆసురలు కిన్నెరలు కి పురుషులు నేను గొలవసురలు కరుణతో బ్రోచెడి బ్రహ్మరాణి వాణి దయజోడ వేషంభురాణి అంబ జగదంబ మూకంబ శారద్గిర్వాణి దయజోడ వేషంభురాణి జగంబుకు ఆదిశక్తి బొమ్మ అర్ధనారీశ్వరి బొమ్మ అమ్మా ఆ అర్ధనారీశ్వరి బొమ్మ నీవు అఖిల జగంబుకు ఆదిశక్తి బొమ్మ అర్ధనారీశ్వరి బొమ్మ ఆ అనుకూలమైనట్టి ఆజ్ఞేయమందున అనుకూలమైనట్టి ఆజ్ఞేయమందు ఆఖండ రూపిణి దయజోడ వేషంభురాణి అంబ జగదంబ మూకంబ శారద్గిర్వాణి దయజోడ వేషంభురాణి అంబ జగదంబ మూకంబ శారద్గిర్వాణి దయజోడ వేషంభురాణి దయజోడ వేషంభురాణి దయజోడ వేషంభురాణి దయజోడ వేషంభురాణి. చౌకేలింగం అన్న చెప్పమ్మ మస్తు బాణం. ఐబ్రోస్ ఇట్లా 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 అనుకుంటా మస్తు పాడినావు. మరి అమ్మని అడిగేద్దామా ఇట్లా పాడినావు అమ్మా? చౌకలింగం గారు, ఆర్తి భక్తి ఆర్ద్రత పుట్టడానికి అమ్మను ఎట్లాగా దయచూపమని అడగాలో అట్లా అడిగేటువంటి ఒకనొక స్థితి పామరులదే అని చెప్పడానికి ఏ సంశయం లేదు. అందులో భాగమే ఇలా మీరందరూ పాడుకోవటం. మీరు రెండో లైన్లో ఏముంది? దయజూడు దయజూడు రాణి అంబ జగదంబ మూకంబ శారద్గిర్వాణి అన్ని సంస్కృత మాటలే, తెలుగు మాటలేం కాదు ఇవి, ఒక్కటో రెండో తప్ప. మనకు
సంస్కృతం అప్పట్లో పామర భాషే, ఇప్పుడు అది ప్రత్యేకమైన భాష నేర్చుకోవాలి అనేటువంటి పరిస్థితి. అప్పుడున్నటువంటి పామరులందరూ మాట్లాడింది సంస్కృతమే. ఆ వేదం కూడా మామూలుగా మనం పుస్తకాలు ఎట్ట చదువుకుంటాం అట్ట చదివినవే, అవి ప్రత్యేకమైనవేవో కాదు. చాలా అలవోకగా అప్పుడు చదువుకునేవాళ్ళు. ఇప్పుడు మనకు ఆ సంస్కృతం పోయింది కనుక ప్రత్యేకంగా అనిపిస్తుంది ఆ మాటలని. శారద్ గిర్వాణి ఆ ఒక్కటి పాడండి. దయచూడ వేషం బూరాణి అంబ జగదంబ మూకంబ శారద్ గిర్వాణి, అంతే చాలు. శారద్గిరి అట్లా ఆ ఒక స్ట్రెస్ ఇస్తున్నారు చూసారా ఒక ఆ మాటకి. అక్కడ అమ్మ పులకరిస్తుంది, అక్కడ మనకు ఒక స్పందన కలుగుతుంది. ఆ ఒక తోపు తొయ్యటం సంగీతంలో ఉన్నటువంటి స్వరాన్ని ఒక్కసారి అట్లా నెట్టితే వచ్చేటువంటి ఆనందము, ఆ కదలిక ఉంది చూసారా, దాన్ని ఆర్ద్రము అని అంటాం. అంటే సంగీతంలో ఇంకా చాలా లోతులు చెప్పవచ్చు, అట్లా కాదు, హృదయాన్ని తొయ్యాలి. ఎటువైపు తొయ్యాలి? అమ్మ వైపు తొయ్యాలి. అమ్మవైపు తోసినప్పుడు మనకు ఆమె దయ కురుస్తుంది. అంతకంటే మనకేం కావాలి? ఎన్ని జన్మలైనా మనకు అమ్మ దయే కావాలంటాం. అట్లా ఆ దయను కురిపించడానికి కావలసినటువంటి శక్తిని మాకు ఈ భజనలో వినిపించటం, మేము ధన్యులం, మీరు కూడా ధన్యులే. థ్యాంక్ యూ అమ్మ. నరసింహమూర్తి గారు, మీరు మన ఓంకారంకి ప్రతిరూపంగా ఉన్న అమ్మ మనలో ఉండే అహంకారాన్ని పోగొడుతుంది అని చెప్పి చెప్పారు. ఏ మనిషి అయినా ఎక్కడైనా అహంకారం పోతాడు, కానీ అమ్మ ముందు అహంకారానికి వెళ్ళలేడు. ఆ విషయాన్ని చాలా చక్కగా ఆ పాటలో చెప్పారు. మొత్తం సాధారణ మనిషి తన భక్తిభావాన్ని ఏ విధంగా వ్యక్తం చేస్తారో మీ పాటలో ఉంది. వారు చెప్పినట్టుగా సంస్కృత పదాలైనా వాటిని తెలుగు పదాలుగా మీరు వినిపించగలిగారు, అందుకని మీకు ధన్యవాదాలు. హరి ఓం. హరి ఓం. సూపర్ అన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు మోక్షంలో థర్డ్ పార్టిసిపెంట్ మనకు మంచి గీతం పాడి వినిపించిన కానీ తయారుగున్నాడు, పిలిచేద్దామా? శ్రీహర్షవర్ధన్. జగడపు చెనవుల జాజర సగినల మంచ పూజాజర, జగడపు చెనవుల జాజర సగినల మంచ పూజాజర, జగడపు చెనవుల జాజర.
అమ్మా ఎట్లా పాడిండు తమ్ముడు? చాలా చక్కగా పాడాడు. కొంచెం అంటే సగమ పద నిదస సనిద మగరిగస అదనమాట. సగినల సగినల మంచపు జాజరా అది కొంచెం, అదే కొంచెం గుర్తుపెట్టుకుంటే మిగతా అంటే అంతకు మునుపు ఉన్నటువంటి ఏదో రికార్డ్ విని అలా అలవాటు అయిపోయింది మీకు. జాజర్ అనేది మొలక పూర్ణిమ, అప్పటి కాలంలో ఉండేటువంటి చక్కదైన పౌర్ణమి రోజు చేసుకునే ఒక ఉత్సవం. అంటే నిండు చంద్రుడు ఉన్నటువంటి రోజున అందరూ కలిసి కూడి ఒక కూడలిలో కూర్చుని పాటలు పాడుకుంటూ ఉండేవారు. దాన్ని చూశాడు అన్నమయ్య. స్పందన ప్రతిదానికి స్పందిస్తూ సంకీర్తన రాసిన సందర్భాలు మనకు కనపడతాయి. అట్లాగే అనేకమైన జానపదాలు క్రమం లేకుండా ఉన్న సందర్భంలో ఒక క్రమబద్ధీకరణని నిర్ణయించాడు సంకీర్తన ద్వారా. అందుకే మనకు కూగు గో చాగు జాగుబళ గొబ్బెమ్మ పాట అన్నీ ఇట్లా మనకి సంకీర్తనలుగా వచ్చాయి. అందులో భాగంగా జాజర కూడా, ఇది కూడా ఒక జానపదమైన ఒక చక్కటి కళ, అలా పాటలు పాడుకునేటువంటి నేపథ్యం. ఈ మొలక పూర్ణిమ రోజు అంటే యుక్త వయసులో ఉన్నటువంటి స్త్రీలకు నవధాన్యాలు ఇచ్చి వాటిని మొలకెత్తించమని, ఏ మొలక అయితే ప్రప్రథమంగా వస్తుందో దాన్ని ఆ సంవత్సరం పైరుగా వేసి సాగు చేయాలనేటువంటి ఒకనొక చక్కదైన శాస్త్రీయము, అంతే ఆధ్యాత్మము రెండు. ఈ రెండుని మేళం చేసేటువంటి ఏదైనా సంప్రదాయము సంస్కృతి ఉన్నది అని అంటే అది మన భారతీయతే. అందులో భాగంగా వీళ్ళందరూ ఆ పిడతలన్నిటి మధ్యలో ఉంచి వాటి చుట్టూ వలయాకారంగా తిరుగుతూ చప్పట్లు చరుస్తూ మనం ఇప్పుడు ఎలా బతుకమ్మ చేసుకుంటామో అట్ట వాళ్ళందరూ తిరుగుతూ పాటలు పాడుకుంటూ ఉన్నారు. దాన్ని చూసి స్పందించి అన్నమయ్య ఈ జాజర్ అనేటువంటి మాటను సంరక్షణ చేసుకోవాలి అనే నేపథ్యాన్ని ఏర్పాటు చేసుకుని ఈ సంకీర్తనలో మనకు ఇప్పుడు ఎలా అయితే బుక్క చల్లటం అని అంటారో మన తెలంగాణలో, అన్ని రంగులు చల్లుకోవటం, పూలు చల్లుకోవటం, గంధం చల్లుకోవటం, అట్లా అమ్మవారి మీద అయ్యవారి మీద ఈ గంధము పొప్పొడి ఇవన్నీ కూడా చల్లుతూ ఉన్నారట. అట్లా ఒక వర్ణన స్వామివారిని చేస్తూ ఈ జాజర్ అనేటువంటి మాటను ఇంతకు తీసుకొచ్చాడు. 600 ఏళ్ల తర్వాత కూడా మనం దీన్ని పాడుకుంటూ ఉన్నాం, జాజర్ అనేటువంటి దాన్ని. కనుక ఒక జానపదం సంరక్షణలో భాగంగా అన్నమయ్య చేసిన కృషి అనిర్వచనీయం. ఎన్నో గొప్పదైన జానపదాలు ఇప్పటికీ మన అందుతున్నాయి. బుట్టబొమ్మల గురించి కూడా సంకీర్తన రాశాడు అన్నమయ్య. మరి ఆ కళ ఇప్పుడు మనకు లేనే లేదు, కనిపించనే కనిపించదు. దాని గురించి కూడా సంకీర్తన రాయడం అనేది మన భాషకు, మనకున్నటువంటి సంస్కృతికి, జానపద కళకు ఒక పెట్టని కోట. అలాంటి సాహిత్యాన్ని ఈ ఇప్పుడు మనం చదువుకోవటం మన భాగ్యము. అంతేకాక భక్తిని ఇంత చక్కటి పదంలో నడిపించడం అనేది అన్నమయ్యకు ఒక్కడికే చేతయింది. సూపర్, థ్యాంక్ యూ మ్యామ్. పిఎన్ మూర్తి గారు, చాలా చక్కగా పాడావు. ధన్యవాదాలు సార్. మేడం గారు అన్నమయ్య గారి యొక్క రచనల్లో ఉండే మన జానపదాలకు సంబంధించిన పండుగలు కానీ ఆ సాంప్రదాయాలు కానీ తెలియజేశారు. ఇందులో భక్తితో పాటు రక్తి కూడా ఉంది. ఆయన మీద పుప్పిడి అంటే, పుప్పిడి అంటే పూలలో ఉండే పుప్పిడి మీ, అది బుక్క రూపంలోనే అంటే గులాల్, మన తెలంగాణలో గులాల్ చల్లుకుంటాం కదా ఆనందంగా, ఆ విధంగా ఆ పడతలందరూ కలిసి వాళ్ళ మీద ఆ గులాల్ చల్లుతున్న వర్ణన కూడా అందులో ఉంది. అంటే భక్తి రక్తి ఈ రెండు అంతిమంగా మోక్షాన్ని ఇస్తాయనేది మనం అర్థం చేసుకోవచ్చు. అందుకని యుక్త వయసు తర్వాత వివాహం, వివాహం తర్వాత తిరిగి మళ్ళా ఈ శరీరంని వదిలేసి మనం వెళ్ళిపోతాం, అప్పుడు మోక్షం జరుగుతుంది అనేది మొత్తం ఆయన యొక్క భక్తిలో కూడా రక్తిని సంధింపజేయగలిగే శక్తి కలిగిన ఆయన అన్నమయ్య అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రకంగా వారికి 600 సంవత్సరాలు దాటినా కూడా ఆ సంస్కృతి ఇంకా కాపాడబడుతుంది అని అంటే, పామర్లు పాడుకునే విధంగా ఈ సంగీతాన్ని రూపొందించారు. అలవోకగా ఎవరైనా పలకవచ్చు, నాలాంటి పాట పాడలేనివాడు కూడా పలకగలిగే విధంగా అన్నమయ్య గారు రచించారు. అందుకని మనం అందరం కూడా ఆయనకి కృతజ్ఞులై ఆ సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళాలి. అందులో భాగంగా దాన్ని నువ్వు పాడిన 3 పాటలు కూడా అన్నమయ్య గారివే. ఆ విధంగా అన్నమయ్య గారిని తిరిగి ఈ గీతాలాపనలో, భక్తి గీతాలాపనలో తీసుకొచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ మూర్తి గారు. థ్యాంక్ యూ శ్రీ వర్షబాబు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.
దైవం భక్తి గీతాల పనిలో పాల్గొన్న వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లనే మా న్యాయ నిర్ణేతలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఇది ఇవాళ ఎపిసోడ్. మరో ఎపిసోడ్లో మరో ముగ్గురు కంటస్థంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. సమాజ చైతన్యం కోసం ఆర్టీవీ సామాజిక వేదికగా ఒక ప్రయత్నం చేస్తున్న భక్తి పాటలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకోవడానికి అలరించడానికి యూట్యూబ్ వేదికగా మేము ముందుకు వస్తున్నాం. సరికొత్త అంశాలతో వీడియోలు చేస్తూ మీ అభిరుచికి అనుగుణంగా వ్యవహరించే ఆర్టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మా ప్రతి వీడియోను వీక్షించి మీ సలహాలు సూచనలు తెలుపుతారని, సదా మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు.